కృష్ణని లీలలు పొగడగ నీ బాగుండే కృష్ణని లీలలు పొగడగ నీ బాగుండే లీలా కృష్ణ నీ లీలలు పొగడగని ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం ఎంబీపీ 9 ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం లీలా కృష్ణ నీలీలలని అనే ధారావాహికలో చివరిదైన 26వ భాగానికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. భగవానుడికి అప్రమత్తః అని పేరు. అంటే ఎప్పుడూ ప్రమత్తంగా ఉండి మనందరినీ నిరంతరం రక్షిస్తూ ఉండేటువంటి స్వామి. అలాంటి స్వామి కూడా ప్రమత్తుడైపోతాడట ప్రేమలో పడిపోయి. ఎవరి ప్రేమలో? భక్తులైనటువంటి వారి ప్రేమలో పడిపోయి. ఈ భక్తులైనటువంటి వాళ్ళు ఆయన్ని వెతుకుతూ వెతుకుతూ తిరుగుతూ ఉంటే ఆయన భక్తులైనటువంటి వారి కోసం వెతుకుతూ ఉంటాడట. అలాగ ప్రమత్తమైపోతుంటాడు ఇంత గొప్ప పేరు కలిగినటువంటి అప్రమత్తుడైనటువంటి వాడు. అప్పుడప్పుడు కూడా ఆయనకు ప్రమత్తత అనేటువంటిది వస్తుంది. శ్రీకృష్ణుడి మీద ప్రేమ కలిగి ఉండటం గోప బాలికలకి సాధారణమైనటువంటి విషయమే. అందులో ఏమి పెద్ద గొప్పగా చెప్పుకోవటానికి ఏమున్నది? కనుక రాధాదేవికి ఇక మరీ ప్రేమ కృష్ణుడు అంటేను. చలత ఘైర్ ఘర ఘర తౌ ఘరీ నరహరాయి ఠహరాయి సముజివుడే ఘర కోచలై భూలి ఉహీ ఘర జాయి. ఈ రాధాదేవికి నిమిషం కూడా కృష్ణుడు పక్కన లేకపోతే తోచదుట. బయటకి మరి కృష్ణుడు అంటే మరి అందరినీ చూసుకోవాలి కదా, ఒక్కతే కాదుగా 16,000 మంది గోపికలు అయ్యా పాపం పోవాలి కదా మరి బయటికి. ఆయన అలా బయటికి వెళ్ళంగానే బయలుదేరుతుంది మళ్ళీ మా కృష్ణుడు అని. ఇక ఈమె బయలుదేరటం ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకోవడం అదిగో బయలుదేరిందండి మళ్ళీ ఈమె, మా కృష్ణుడు ఎక్కడా మా కృష్ణుడు ఎక్కడా అంటుందండి. అందరికీ అదొక నవ్వులాట అయిపోయింది పాపం. మరి కృష్ణుడు ఎక్కడ అని తిరుగుతూ తిరుగుతూ చివరికి ఎక్కడికి చేరింది ఆమె? అంటే ఇంత ప్రమత్తత కలిగినటువంటి ఆమె కూడా కృష్ణుడి ఇల్లు వచ్చేసరికి నేరుగా కృష్ణుడి ఇంట్లోకే దూరిపోయిందిట. ఈమెకి పేరు ఏమిటి అని అంటే వృషభానుజ అని చెప్పి పేరు. బిహారీలాలే అంటారు. బాగా కుదిరిందయ్యా జోడీ మీ ఇద్దరికీ కూడాను. ఈమెమో వృషభుడు అనేటువంటి ఆయనకి చెల్లెలు, నువ్వేమో ఆ గోవుల్ని పాలించేటువంటి వాడివి. కాబట్టి ఇద్దరికి జోడీ కుదరకుండా ఉంటుందా? ఆవుల్ని కాచటమే కదా నీ పని. ఇప్పుడు వృషభుడు అంటే ఏమిటి? ఎద్దు. ఎద్దుకు చెల్లెలంటే ఎవరు? ఆవు. ఆవుల్ని కాచేవాడు ఎవరు? ఈయన. కాబట్టి ఇద్దరికి జోడీ బాగా కుదిరింది అంటాడు బిహారీలాల్ గారు. అలాగా ఈ ఆవులకి కానీ పశువులకు కానీ లక్షణం ఏంటండి? ఎక్కడ మేతకి పోయినా సాయంత్రం అయ్యేటప్పటికి తిరిగి 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 నేరుగా ఇంటికి వెళ్ళిపోతాయి. అవే మనమేం పంపించక్కర్లే వాటిని, ఏ ఇంటికి పోవాలనేది అవి గుర్తుపెట్టుకొని వెళ్ళిపోతాయి. అలాగే ఈ రాధాదేవి కూడా ఇటు తిరిగింది అటు తిరిగింది చివరికి ఎగిపోయింది కృష్ణుడి ఇంటికే పోయింది. అలాగ ప్రేమ కలిగినటువంటి వారు ఎందరూ కూడాను కృష్ణుణ్ణి ఆశ్రయించే ఉంటారు కానీ ఎక్కడికి పోరు. సరే మధ్యలో ఏదో ప్రణయ కలహల్లాగా కొద్దో గొప్ప కోపాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆటలు అరటిపండు లాంటివి అంతే. ఒకరోజు ఇలాగనే ఏమైపోయింది, ఈ రాధ దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడు కృష్ణుడు. ఇక ఈయనకు కూడా రాధ అంటే విపరీతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమతో బయటకు వచ్చినటువంటి కృష్ణుడు రాధామోహన మందిరాదు భగత చంద్రావళి మోచివాన్ రాధే క్షేమయే క్షేమమయేస్తి తస్య వచనం శ్రుత్వాహ చంద్రావళి కంసక్షేమమయే విముగ్ధ హృదయే కంసక్వదృష్టస్త్వయ రాధాక్వేతి విలజ్జితో నతముఖస్మిరో హరి పాతు వః. అద్భుతమైనటువంటి సన్నివేశము చూడండి. రాధాదేవి దగ్గరికి మందిరం నుంచి బయటికి వచ్చేట కృష్ణుడు. రాధామోహన మందిరాదుపగత, రాధాదేవి మందిరం నుంచి బయటకు వచ్చాడే కానీ మనస్సంతా ఎక్కడుంది? ఆ రాధ మీదనే ఉంది. అందువల్ల ఆమె మీదే మనస్సు కలిగినటువంటి ఈయన చంద్రావళి ఊచివాన్. ఈ చంద్రావళి అని మధ్యలో ఒక అమ్మాయి,
ఇంకో గోప బాలిక అయ్యగారికి బోర్డు మంది ఉన్నారు కదా ఇట్లాంటి వాళ్ళందరూ. కాబట్టి చంద్రావళి దగ్గరికి వచ్చి అన్నట్టయిన ఏమని, రాధే క్షేమమయేస్తి, ఏ రాధా బాగున్నావా అన్నట్ట. మండదు ఈ అమ్మాయికి, ఈ అమ్మాయి పేరేంటి చంద్రావళి. వచ్చి ఏమని పిలుస్తున్నాడు, ప్రమత్తత చూడండి. రాధే క్షేమమయేస్తి తస్య వచనం శ్రుత్వా ఆహ చంద్రావళి. ఆ మాట వినేసరికి చంద్రావళికి కోపం వచ్చింది. అందులోను ఒక అమ్మాయి దగ్గర ఇంకొక అమ్మాయి పేరు పలికితే అసలు తట్టుకోగలమా వాళ్ళని, అలాగా కోపంతో అంది, కంసక్షేమమయే ఎలా సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈయనకి అని తక్కువ అని గుర్తొచ్చిందిట. అని ఏమంది, ఏ కంస క్షేమమా అందిట. అంటే కృష్ణుడికి కంసుడు ఎలాగనో చంద్రావళికి రాధట్లా, అంతేగా. కాబట్టి కంస క్షేమమయ్యే, ఏం కంస క్షేమంగా ఉన్నావా అనంది. అనేసరికి కృష్ణుడు అన్నాడు, విముగ్ధ హృదయే, ఓ సౌందర్యవతి, కంసక్వదృష్ట త్వయ, కంసుడెక్కడా, ఏంటో కంసుడు కంసుడు అనుకుంటున్నావు, వచ్చింది నేను అన్నట్ట. అంటే పాపం ఈమెమన్నా భయపడుతూ పాపం కంసుడు వచ్చాడని చెప్పి అనుకుంటున్నదేమో, నా మీద ప్రేమ ఎక్కువ కదా ఈమెకి అని ఆమెని సరిదిద్దుదామని చెప్పి ఈయన పాపం కంసుడు ఎక్కడా పిచ్చిదానా, నేనే వచ్చింది అన్నట్ట. అంటే ఈమెమంది, రాధాక్వేతి, ఆహా అలానా, పాపం రాధ ఎక్కడుందో అందిట. అంటే నన్ను చూసి నువ్వు రాధా అంటే తప్పు లేదు, నిన్ను చూసి నేను కంస అంటే తప్పు వచ్చిందిటయ్యా అనేసరికి విలజ్జితో నతముఖ, సిగ్గుపడుతూ తలదించుకొని నుంచున్నాడట. ఎవరే 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 నాలిక్కరుచుకున్నాడు, ఎంత తప్పు పని చేశాను, ఒక అమ్మాయి ముందు పోయి ఇంకో అమ్మాయి పేరు చెప్పటం అంత మహా తప్పు ఇంకోటి ఉందా, దాన్ని భరించడం సామాన్యమైనటువంటి విషయమా, ఒరే 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 బలిచిపోయానే నేను అని చెప్పి తలదించుకొని నుంచొని ఉన్నటువంటి అలాంటి ఆ హరిహి స్మేర హరిహి చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి ఆ హరి, వహ్పాతు, మిమ్మల్ని అందరినీ రక్షించాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ మనందరికీ కూడా ఆ కృష్ణుని యొక్క నిర్హేతుకమైనటువంటి కృపా కటాక్షాలు నిరంతరము ప్రసరిస్తూ ఉండాలి అని చెప్పి లీలాశుకుల వారు మనందరికీ కూడాను తమ ఆశీస్సులని, కృష్ణుని యొక్క ఆశీస్సులని మనకు అందిస్తూ ఉన్నారు. ఇలా ఈ లీలాకృష్ణ నీ లీలలునే లీలగనైనా పొగడగనా అని చెప్పి మనం కొద్దిగా కూడా కృష్ణుడి యొక్క లీలల్ని పొగుడుకునేటువంటి సాహసం చెయ్యలేము. అయినా మనం మన యొక్క శక్తి కొలది కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నందుకు మనల్ని మనం అభినందించుకుంటూ ఆ స్వామి యొక్క సేవలో మనందరం కూడాను తరించాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఇది మొత్తము కూడా ఈ శ్లోకాలన్నీ కూడాను లీలాసుకులు అనేటువంటి మహానుభావులు, మనము బిల్వమంగళుడు అని చెప్పి అంటాం. చింతామణి అని ఒక ప్రసిద్ధమైనటువంటి నాటకం మీరందరూ కూడా తెలిసే ఉంటుంది. అది వేరే విషయానికి ప్రసిద్ధి చెందింది, కానీ అందులో ఉండేటువంటి భక్తి భావాన్ని మనం స్వీకరించిన వాళ్ళు చాలా తక్కువ. అందులో బిల్వమంగళుడు అనేటువంటి అతను చింతామణి వ్యామోహంలో పడి తర్వాత మళ్ళా తనల్ని తాను మార్చుకొని కృష్ణుడి యొక్క భక్తుడు అవుతాడు అతను. వాస్తవానికి చింతామణి కూడా అలాంటి ఆమె, కానీ ఇతరులైనటువంటి జారులైనటువంటి వారి కొందరి యొక్క వామోహంలో పడినటువంటి ఆమె ఏ విధంగా మారింది అనేటువంటిది అక్కడ కథ అనుకోండి, అది వేరే విషయం. అతనే ఈ లీలాసుకుడు అనేటువంటి మహానుభావుడు, వారు రచించినటువంటిది అద్భుతమైనటువంటి శ్రీకృష్ణ లీలా తరంగిణి అనేటువంటిది. దీనికి డాక్టర్ టీకే చూడామణి అనేటువంటి మహనీయురాలు ఎంతో చక్కని వ్యాఖ్యానాన్ని అందచేశారు. వారు రచించినటువంటి వ్యాఖ్యానాన్నే మనం ప్రధానమైనటువంటి ఆధారంగా తీసుకొని ఇక్కడ ఈ ప్రవచనం మనం చేసుకోవటం జరుగుతూ ఉన్నది. వారందరికీ, వారికి మరీ ముఖ్యంగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవలసినటువంటి అవసరం ఉంది. కేవలం అదే కాకుండా ఎంతోమంది ఇతరులైనటువంటి మహనీయుల యొక్క
శ్రీసూక్తుల్ని కూడా మనం ఇందులో జోడించుకోవటం జరుగుతున్నది. అవన్నింటినీ కూడా మనం తెలుసుకోవటం ద్వారా ఎంతమంది మహానుభావులు ఈ కృష్ణ భక్తి ద్వారా తరించారనేటువంటి విషయం కూడా మనకి అవగతమవుతుంది. కనుక ఆ విషయాలు మనం తెలుసుకుంటూ ప్రస్తుతానికి ఈ ధారావాహికకి ఇంతటితో మనం సమాప్తి పలుకుతూ అందరికీ శుభముగాక అని ప్రార్థన చేస్తూ లోకాస్సమస్తా సుఖినో భవంతు సర్వం కృష్ణార్పణమస్తు.